చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లారు అమిత్ షాను కలిశారు వారి మీటింగ్ మధ్యలో జేపీ నడ్డా వచ్చి కలిశారు మాట్లాడుకున్నారు ఎవరి దారిని వారు వెళ్ళిపోయారు పొత్తులు ఉంటాయా అంటే ఎక్కడ అసలు రాజకీయాలపైనే మాట్లాడారా అనే సందేహాలు ఉండనే ఉన్నాయి ఆ మీటింగ్ ఏం చర్చించారో కానీ వైసీపీ మీడియా కూలీ నీలి మీడియా మొత్తం వివిధ కోణాల్లో తమ భయాందోళనను వ్యక్తం చేస్తూ వస్తోంది ఒకరేమో జగన్ నుంచి రామోజీరావును కాపాడమని వెళ్ళారని రాసుకుంటారు ఇంకొకరు పొత్తులు పెట్టుకోవాలని బతిమాలుకోవాలని వెళ్ళారంటారు మరొకరేమో విలీన ప్రతిపాదన పెట్టారంటారు వీళ్ళు కంగారు చూస్తే మొత్తంగా చంద్రబాబు ఏదో బ్లాక్ మ్యాజిక్ చేసి జగన్ ఎంతో కష్టపడి పొందుతున్న రిలీఫ్లన్నీ తగ్గొట్టేసి వచ్చి ఉంటారేమో అని భయపడుతున్నట్లుగా కనిపిస్తుందని సహజంగానే సటేర్లు పడుతున్నాయి హత్య లాంటి తీవ్రమైన కేసులు సహా ఎన్నో కేసులు వెనకేసుకుని ఏమాత్రం రాజకీయంగా సస్టైన్ అయ్యే అవకాశం లేని నేతగా జగన్ ప్రస్తుతం కళ్ళ ముందు ఉన్నారు ఆయన బీజేపీ నమ్ముకునే అవకాశాలు తక్కువ ఏమాత్రం వెన్నుముక లేని వ్యవహారం సొంత ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్న తీరు కేంద్ర పెద్దలకు కూడా ఆశ్చర్యపరుస్తున్న ఉంటుంది ఆయనను నమ్మకమైన రాజకీయ నాయకుడిగా భావించలేరు పైగా చంద్రబాబు ఓసారి ఎవరితోనైనా సమావేశమైతే మొత్తంగా వాళ్ళను తన స్కిల్స్తో తనకు తగ్గట్టుగా మార్చేసుకుంటారన్న అభిప్రాయం కూడా ఉంది దీంతో జగన్ క్యాంప్ కంగారు పడుతోంది ఏం జరుగుతుందోనన్న టెన్షన్ పడుతోంది అందుకే చంద్రబాబు చాలా భేటీపై రకరకాల ప్రచారాలు తెరపైకి తెస్తోంది అందుకే కేంద్ర పెద్దలతో చంద్రబాబు మీటింగ్ వైసీపీకి వెనుక పుట్టించే షాకింగ్ షేకింగ్ బ్రేకింగ్ న్యూస్గా మారింది అని అంటున్నారు విశ్లేషకులు